నుడిలో వినిన నీ వాక్యము మా గుండెల పదిలము చేయగను. ఆచారములో నడువగ తోడ్పడుమో కీర్తి యుగ యుగములకు నీ కగుతం యుగ యుగములకు నీ కగుతం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన వాక్య ధ్యానము ప్రకటన గ్రంథము నుండి 1వ అధ్యాయము 3వ వచనము. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకునువారును ధన్యులు. ఈరోజున మన దినచర్యను ప్రారంభించుచుండగా ప్రకటన గ్రంథం నుండి ఈరోజు కొరకైన శక్తివంతమైన వాగ్దానాన్ని గురించి ఆలోచించుదాం. దేవుని వాక్యంతో లోతుగా నిమగ్నమయ్యే వారికి అది ఆశీర్వాదాన్ని కలిగిస్తుందని ఈ వచనం మనకు గుర్తుచేస్తుంది. ఈ వచనంలోని 3 ముఖ్య భాగాలు ఈ దిన మన వాక్యధ్యానాన్ని ప్రేరేపించగలుగుతాయి. మొదటి భాగం ఏమిటంటే, ఈ ప్రవచన వాక్యాలను బిగ్గరగా చదివేవాడు ధన్యుడు. గ్రంథాన్ని చదివే పని కేవలం వ్యక్తిగత అవగాహన కోసం కాదు, ఇది ఒక ఆశీర్వాదాన్ని తెచ్చే ఆధ్యాత్మిక సాధన కూడా. మనం బైబిల్ను బిగ్గరగా చదివినప్పుడు మనం దేవుని సందేశంతో నిమగ్నమవ్వడమే కాకుండా మనకు మరియు మన చుట్టూ ఉన్నవారికి కూడా ప్రకటిస్తాము. దేవుని వాక్యాన్ని మీ కొరకు మీరు చదివినా లేదా ఇతరులతో పంచుకున్నా, అనిశ్చితితో నిండియున్న ప్రపంచంలో దేవుని వాక్యాన్ని మాట్లాడడం అంటే సత్యాన్ని ప్రకటించడమే. 2వ భాగంగా, వినేవారు కూడా ధన్యులే. దేవుని వాక్యాన్ని వినడం అంటే కేవలం మన చెవులను వాక్యం చెప్పేవారి తట్టు త్రిపడం కాదు. అంతకంటే ఎక్కువ అవసరం ఏమిటంటే హృదయపూర్వకంగా వాక్యాన్ని వినగలగాలి. మన వేగవంతమైన జీవితాల్లో మనము ఈ విషయాన్ని విస్మరించడం చాలా సులభం. ఈరోజున మన మనస్సులను ప్రశాంతంగా ఉంచుకోవడానికి, దేవుని స్వరాన్ని వినడానికి మరియు ఆయన సందేశాన్ని మనలో ప్రతిధ్వనించేలా చేయడానికి కొంత సమయం వెచ్చిద్దాం. మనము కేవలము వినినప్పుడు మాత్రమే కాదు, మనము శ్రద్ధగలిగి హాజరైనప్పుడు ఆయన వాక్యము మన ఆలోచనలను మరియు క్రియలను రూపకల్పన చేయగలుగుతుంది. ఇప్పుడు 3వ భాగానికి వద్దాం. సమయం ఆసన్నమైంది కాబట్టి దానిలో వ్రాయబడినది గుర్తుంచుకోండి. ఇది బహుశా అత్యంత కీలకమైన భాగం. దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా స్వీకరించడం అంటే బాగుగా అర్థం చేసుకోవడం కంటే ఎక్కువ. దానర్థం ఏమిటంటే వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకోవడం. సమయం ఆసన్నమైనది అంటే యేసుక్రీస్తు త్వరగా తిరిగి రావడానికి అవకాశం ఉన్న కాలంలో మనం జీవిస్తున్నాము అని అర్థం. కాబట్టి నేడు మన క్రియలు మరియు నిర్ణయాలు దేవుని పిలుపుకు సంసిద్ధత మరియు విశ్వాసంతో జీవించే జీవితాన్ని ప్రతిబింబించగలగాలి. కావున ఈరోజును ప్రారంభించడానికి మీరు సిద్ధమవుతుండగా ఈ 3 సాధారణ పనులను ప్రయత్నించండి. మొదటిది, చదవండి. గ్రంథంలోని కొంత భాగాన్ని బిగ్గరగా చదవడానికి కొంత సమయం కేటాయించండి. ఇది ఈ వచనం కావచ్చు లేదా మరొక వాక్యభాగం కావచ్చు. 2వది, వినండి. ఈరోజున మీ జీవితంలో ఆయన ఏమి మాట్లాడబోతున్నాడో వినడానికి, ఆయన వాక్యాన్ని నిజంగా వినడానికి మీకు సహాయం చేయమని దేవుని అడగండి. 3వదిగా, అన్వయించుకోండి. మీ పనులలో, నిర్ణయాలలో మరియు వైఖరిలో మీరు బైబిల్ సత్యాలను ఎలా కలిగి జీవించవచ్చో పరిశీలించండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, వాక్యమనే నీ గొప్ప బహుమతి కొరకు వందనములు చెల్లిస్తున్నాను. వాక్యాన్ని చదవడం మాత్రమే కాకుండా నీ వాక్యాన్ని హృదయపూర్వకంగా వినడానికి మాకు సహాయం చేయండి. మేము దానిని హృదయపూర్వకంగా స్వీకరిస్తూ మీ పునరాగమనం ఆసన్నమైందని తెలుసుకుని నిన్ను ఘనపరచే విధంగా జీవించే కృప మాకు అనుగ్రహించండి. ఈరోజును ఆశీర్వదించండి మరియు మేము చేసే ప్రతి పనిలో మాకు మార్గనిర్దేశం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము, ఆమేన్. ప్రభువా, మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి. ప్రభువా, మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి. అభివందనముల చేకొనుమా,
విభవము మహిమోన్నతి కీర్తి యుగ యుగములకు నీ కృతం యుగ యుగములకు నీ కృతం.